శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పాలకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో వీఆర్ఎల్ సమస్యల పరిష్కారానికి పాలకొండ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలో కూర్చున్న వారు బత్తిన రామయ్య, జామి దుర్గారావు, నల్లబారికి గోపి, చుక్క తిరుపతిరావు, బిల్లన మాధవరావు. ఈ సందర్భంగా వీఆర్ఎల్ సంఘ పాలకొండ గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ వీఆర్ఎలకు 21,000 వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, నామినీలాగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా నియమించాలని ప్రభుత్వ తక్షణమే వీఆర్ఏలుగా నియమించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వీఆర్ఏలకు వర్తించాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఐక్య పోరాటాలకు ఉధృతం చేస్తామన్నారు. హామీ నిలబెట్టుకోవాలి.